హాయ్, వెల్కమ్ టు విలేజ్ శేషు కుకింగ్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ బీరకాయతో పచ్చడి చేశాను, చాలా బాగుంటుంది. ఈ టైప్లో చేసుకుంటే మాత్రం పచ్చడి దీని ముందు ఏదైనా తీసి పక్కన పెట్టేయాల్సి ఉంది. ఇదంతా బాగుంటుంది, పుల్లపుల్లగా కారకారంగా సూపర్ టేస్టీగా ఉంటుంది. దీంట్లో కాస్త వేడి వేడి అన్నంలో కాస్తంత నెయ్యి వేసి కానీ తింటే ఉంటుంది మజ అంత బాగుంటుంది. ఫస్ట్గా ఏంటంటే బీరకాయని మంచి లేతది పాకంలో ఉండేదాన్ని తీసుకోవాలి. ఈ టైప్లో దాన్ని తీసుకుంటే మాత్రం దీనికి సూపర్ టేస్ట్ వస్తుంది. చూడండి ఒకసారి లోపల ఎలా ఉంటుంది అన్నది, సూపర్ మజాగా ఉంటుంది. ఈ టైప్లో మంచి లేతది తీసుకోవాలా, అంత మంచి రుచి వస్తుంది. వీడియోని స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి, ఈ పచ్చడి ఎలా చేయాలన్నది అర్థమవుతుంది, ఎలా చేసానో కూడా తెలుస్తుంది. వేరే ఏదైనా కావాలంటే మాత్రం ఒక్కసారి కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో రాయండి, ఆ ఐటెం మీకు చేసి చూపిస్తాను. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టిన బీరకాయ దెబ్బల్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుని పక్కన పెట్టి నిమ్మకాయ సైజ్ చింతపండు తీసుకునేసి ఈ విధంగా విడదీసి ఒక బౌల్లో వేసి నీళ్లు పోసి ఒక 10 నిమిషాల సేపు అయితే బాగా నాననివ్వాలి. వేడి నీళ్లు మనకు తొందరగా కావాలంటే కొన్ని వేడి నీళ్లు పోస్తే ఇంకా తొందరగా నానుతుంది. పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ఫ్యాన్ పెట్టేసి దాంట్లో కాసింత నూనె వేద్దాం, అంటే ఒక స్పూన్ మందం సరిపోతుంది. దాంట్లో ఎండుమిరపకాయలు 10 నుంచి 15 వరకు మన స్పైసీ అంతా అవసరం. ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర ఇవి కూడా వేసి వీటిని మనం బాగా వేగనివ్వాలి. అది మాడకుండా చూసుకోవాలి. ఈ టైప్లో ఏమైనా స్టవ్ ఆఫ్ చేసి తీసి ఒక ప్లేట్లోకి వేసుకుందాం. వేసి దీన్ని పక్కన పెట్టి తర్వాత ఏం చేయాలో మళ్ళీ చూసుకుందాం. ఇందులో ఇంకాస్త ఆయిల్ వేసేసుకుని ఇంకో స్పూన్ ముందు ఇందాక ఏదైతే కట్ చేసి పెట్టుకున్నాం బీరకాయ దెబ్బల్ని వాటిని కూడా అందులో వేసి బాగా ఇప్పుడు మనం కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై కావడానికి చిటికెడు పసుపు యాడ్ చేసుకునేసి ఆ తర్వాత టమోటాలు కూడా పెద్ద ముక్కలుగా కట్ చేసి అందులో వేసి ఒక స్పూను సాల్ట్ కూడా మీదకించి చల్లి బాగా కలుపుతూ వేగనివ్వాలి. ఇలా నూటికి 70% వేగిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే మీదకించి కొత్తిమీరని పెద్ద కాడలుగానే ఉంచుకునేసి వేసి ఇప్పుడు అన్నింటినీ బాగా ఈ టైప్లో వాడనివ్వాలి. మనం ఏంటంటే వాడింది మనకు ఎలా తెలుస్తుందంటే ఒక బీరకాయ దెబ్బని ఈ విధంగా వెల్లికిల్ల తిప్పి అలా నొక్కినప్పుడు లోపల వరకు పచ్చి లేకుండా ఉడుకుంటే ఉడికినట్టు అని మనకు అర్థమవుతుంది. ఆ టైప్లో వీటిని చెక్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి తీసి పక్కన పెట్టి ఒక రోల్ సిద్ధం చేసుకునేసి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయలు ధనియాలని అందులో వేసి మనం బాగా మెత్తగా పొడి కొట్టుకోవాలి. పొడి కొట్టేటప్పుడు మనం ఏం చేద్దామంటే సాల్ట్ కూడా దాంట్లో యాడ్ చేద్దాం. మనం టేస్ట్ ఎంత అవసరమో రుచి సరిపడా వేసుకునేసి వెల్లుల్లి రెమ్మల్ని ఒక 5-6 గుడక అందులో వేసి బాగా దంచాలి. టైప్లో ఏంటంటే మనం బాగా మెత్తగా దంచుకున్న తర్వాత ఇందాక ఏదైతే నానబెట్టుకున్నో చింతపండు దాన్ని కూడక అందులో వేసి అది తొక్కులు లేకుండా మెత్తగా స్మూత్గా అయ్యే విధంగా దంచుకునేసి ఒక్కసారి అడుగంటుకోకుండా ఈ టైప్లో కలబెట్టి మనం ఏం చేద్దామంటే ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న టమాటాలు బీరకాయలని కూడక అందులో వేసి మనం ఇప్పుడు ఒక్కసారికి కిందకి మీదకి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. దాన్ని కలిపిన తర్వాత అప్పుడు మనం ఏం చేద్దామంటే దంచుకోవాలి. ఈ టైప్లో మనం ఏంటంటే చేసుకుంటా ఒకవేళ పర్ఫెక్ట్గా చేసుకుంటా వస్తే దీనికి రుచి మాత్రం సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఇది మనం ఈ విధంగా ఎందుకు ఎనపాలంటే ఈ టైప్లో మనం ఎంత బాగా ఎనపగలుగుతామో అంత జిగురు వచ్చి రుచి వస్తుంది అన్నట్టు. ఇప్పుడు రుచి చూసి తక్కువ ఎక్కువ అయితే కొద్దిగా సాల్ట్ వేసుకునేసి మళ్ళీ ఆ విధంగా ఎనుక్కోవాలి. ఆ జిగురు వస్తేనే రుచి వస్తుంది. ఇందులో ఎర్రగడ్డ ముక్కలను కూడా వేసి కచ్చపిచ్చ దంచేసేయాలి. ఈ పచ్చడి కల్లా ఎప్పుడే కానీ రోటి పచ్చడికి ఉన్న రుచి వేరే దేనికి రాదు. రోట్లో కాస్త లేట్ అయినా కానీ ఈ టైప్లో చేసుకోండి, జీవితంలో ఎప్పటికీ మర్చిపోరు ఈ రుచి. ఇదంతా పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నట్టు. రోట్లో దంచిన పచ్చడి రుచి నీకు వేరే ఎక్కడా దొరకదు, అంత బాగుంటుంది. చూడండి ఎంత బాగుంటుందో, జిగురు జిగురుగా ఈ టైప్లో వస్తుంది అన్నట్టు. తీసి మనం ఒక ప్లేట్లో వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ఫ్యాన్ పెట్టుకునేసి అందులో 1 టేబుల్ స్పూను నూనె వేసి 1 స్పూన్ మందం తాలింపు గింజలు వెల్లుల్లి రెమ్మల్ని ఇలా నలిపి వేసుకుంటే ఏంటంటే అందులో ఉండే సారం ఈ పోపులోకి వచ్చి మంచి రుచి వస్తుంది. అందుకోసం వాటిని ఇలా నలిపి వేసుకోవాలి. ఎండుమిరపకాయలను కూడా 2 ముక్కలుగా మధ్యలోకి విరిసి వేసుకునేసి కాస్తలా వేగనివ్వాలి, కానీ మాడనివ్వకూడదు. ఇప్పుడు కరివేపాకును దూసి అందులో పోసి చిటపట్లానిచ్చి స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసి తీసేసి
ఆ పచ్చడి బౌల్లో వేసేసుకుందాం. వేసుకున్నాక అదే వేడి మీదనే మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ వేడి మీద ఈ నూనె కాస్త వేడిగా ఉంటుంది చూశారు కదా, ఆ వేడి మీద ఈ పచ్చడి కాస్త అలా మరిగిందంటే మాత్రం పచ్చడికి రుచి వస్తుంది, స్టాక్ ఉండడానికి కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది. అందుకని వేడి మీదనే వేసేయాలి. చూడండి ఒకసారి ఎంత బాగుందో చూస్తుంటేనే నోరు అవుతుంది కదా, సూపర్గా ఉంటుంది. బాయ్, మళ్ళీ కలుద్దాం.